విలాపవాక్యములు ఐదవ అధ్యాయము యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా పరదేశుల వసమాయెను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాండ్రయిరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రైమునకు కట్టెలు తెచ్చుకుంటమి మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఉన్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనున్నది మాకు లేదు పొట్టకూటికై ఐగుప్తీలకును అశ్చూర్యులకును లోబడి ఉన్నాము మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడునూ లేడు ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనిచున్నాము మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి యోధాపట్నంలలో కన్యకలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు యవనులు తిరుగుటి రాయి మోసిరి బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయేను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తలమీద నుండి కిరీటము పడిపోయేను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివలన మాకు ధైర్యము చెడి ఉన్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీన్ని చూచి మందగిల్లెను ఏహోవా నీవు నిత్యము ఆసీనుడివైందువు నీ సింహాసనము తరతరములుండును నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుటయాలా మమ్ము నింతకాలము ఎలా యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చినది